అమూల్య రెసిపీ ప్రేక్షకులకు నమస్తే. మన ఒంటికి ఎంతో చలవను అందించే దోసకాయ రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు, బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా దోసకాయ నుండి పొట్టును వేరు చేసుకోవాలి. తరువాత కట్ చేసుకొని అందులో ఉన్న గింజలను తీసేయాలి. ఆ తరువాత దోసకాయలను వీడియోలో చూపించినట్టుగా తురుముకోవాలి. అలా తురిమిన దానిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని నువ్వులు, నానబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. చేతితో ముద్ద చేయగా పగలకుండా చూసుకోవాలి. తరువాత ఒక కవర్ తీసుకోవాలి. అంటే నార్మల్గా మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటిని మధ్యలోకి కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి. అలా ఒక కవర్ తీసుకున్నాక దానికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని ముద్దలుగా చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. పగలకుండా మెల్లగా చేసుకోవాలి. కొంచెం పగిలినట్టుగా అనిపిస్తే ఆయిల్ రాసుకుంటూ పలసగా చేసుకోవాలి. అలా చేసుకున్నాక అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు చేసుకుంటే రొట్టె లోపల నుండి బాగా కాలుతుంది. తరువాత స్టవ్ పైన పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. అలా రాశాక నెమ్మదిగా రొట్టె తీసి కాల్చాలి. మనం చేసిన హోల్స్లో ఆయిల్ కొద్దిగా పోస్తే బాగా కాలుతుంది. తరువాత ఆవిరి బయటకు వెళ్లకుండా రొట్టెపై మూత పెట్టాలి. ఈ విధంగా రెండు వైపులా దొరగా కాల్చుకోవాలి. అంతే, దోసకాయ రొట్టె రెడీ అయిపోయింది. దీన్ని మనం పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది అప్పట్లో మన అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు చేసుకునేవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని గుమగుమలాడే వంటల కోసం మా అమూల్య ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.